నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటేలా సద్దుల బతుకమ్మ సంబురాలు, ఆటపాటలతో అలరించిన ఆడపడుచులు, వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్రం కీలక నిర్ణయం. అగ్రిసెస్ తగ్గించడంతో పాటు కస్టమ్స్ సుంకం తొలగిస్తున్నట్లు ప్రకటన. ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న కేటీఆర్. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను మరింత పెంచుతామని వెల్లడి. హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్కు మంత్రుల శంకుస్థాపన. రాబోయే రోజుల్లో గంధం, టేకు మొక్కలను అటవీ శాఖ ద్వారా రైతులకు అందజేస్తామని ప్రకటన. ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ. బరిలో 30 మంది అభ్యర్థులున్నట్లు అధికారిక ప్రకటన. వార్తల్లోని వివరాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 12 మంది అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి, ఈటెల జమున కూడా నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లు లెక్కించి ఆ రోజే ఫలితాలు ప్రకటిస్తారని తెలియజేశారు. ఇప్పుడు 30 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. అందులో రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ వాళ్ళు 3, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు 7, మిగతా 20 మంది ఇండిపెండెంట్స్ బరిలో ఉన్నారు. అందరికి కూడా సింబల్స్ కేటాయించడం జరిగింది. వాళ్ళ సమక్షంలో చాలా సవ్యంగా, పీస్ఫుల్గా ఎలక్షన్ నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాన్ని భూజించడం జరిగింది. హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వ్యవసాయ కేంద్రం సమీపంలో టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ నిర్మాణానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్మిక మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మొదటిసారిగా ఈ తరహా ల్యాబ్ ఏర్పాటవుతోంది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, టిష్యూ కల్చర్ ద్వారా అన్ని రకాల మొక్కలలో మేలు రకమైన జాతుల ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. సాంప్రదాయ మొక్కలతో పోల్చితే టిష్యూ కల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తివంతమైనవే కాకుండా వేగంగా పెరగడంతో పాటు నాణ్యంగా ఉంటాయి. వ్యాధుల బారిన పడకపోగా మంచి దిగుబడి అందిస్తాయన్నారు. టిష్యూ కల్చర్ మొక్కలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో గంధం, టేకు మొక్కలను అటవీ శాఖ ద్వారా రైతులకు అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు నిరంజన్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇది మొక్కల పెంపకానికి, అదేవిధంగా మొక్కల ఉత్పత్తి పునరుత్పత్తికి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఒక రకంగా చెప్పాలంటే విప్లవం లాంటిదే ఇది. మామూలుగా మనకు అవసరమైనటువంటి మొక్కలు, పళ్ళ మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, సుగంధ ద్రవ్యాల మొక్కలు కానీ, ఔషధ మొక్కలు కానీ, అటవీ మొక్కలు కానీ, అలంకరణ మొక్కలు కానీ, ఏ రకమైన మొక్కలు రోజువారీగా మనకు అవసరమైనటువంటి ఏమున్నా కూడా వీటన్నిటి యొక్క ఉత్పత్తికి సాంప్రదాయకంగా ఉండేటువంటి విధానం ఒకటి ఏంటంటే, విత్తనం పోసి నారుపోయడం, ఆ తర్వాత మొక్కల్ని పెంచుకొని నాటేవి నాటడం, ఇట్లా సంరక్షించుకొని వృద్ధి చేయడం అనేది ఒక అలవాటు ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా గత 8 రోజులుగా జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు తీరొక్క పూలతో, రోజుకొక్క పేరుతో బతుకమ్మ వేడుకలను జరుపుతున్న తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను సొంత ఆడపడుచుగా భావించి సద్దులిచ్చి సాగనంపుతున్నారు. సద్దుల బతుకమ్మ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు ఆయా ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని గుడి మల్కాపూర్లో హోంమంత్రి మహమూద్ అలీ, వరంగల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు, నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత, మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని అలరించారు. కాగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 9 రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు
అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని పచ్చదనాన్ని నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 980,407 కోట్ల రూపాయలుగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం అంచనా వేసింది. 2014-15తో పోల్చితే ఇది 94% పెరిగిందని తెలిపింది. అలాగే స్థిరమైన ధరల ప్రకారం 2014-15 నుంచి రాష్ట్ర జీఎస్డిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 54% మేర పెరిగిందని పేర్కొంది. జీఎస్డిపి వృద్ధి రేటులో తెలంగాణ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. అలాగే దేశ జీడిపి వృద్ధి రేటుకు అత్యధికంగా దోహదపడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. 2014-15 తర్వాత రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో వృద్ధి రేటు 3.7% అధికంగా ఉంది. 11.7% సగటు వృద్ధి రేటుతో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రణాళికా సంఘం తెలిపింది. తెలంగాణ ఎకానమీ పేరిట రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హైదరాబాద్ లో విడుదల చేశారు. దీంతోపాటు తెలంగాణ జర్నీ స్టేట్ ఎకానమీ ప్రచురణలను కూడా వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రచురణలు ప్రజాప్రతినిధులకు ప్రజలకు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. జిల్లా గ్రంథాలయాలు యూనివర్సిటీ గ్రంథాలయాల్లో ఈ ప్రచురణలను అందుబాటులో ఉంచుతారని వినోద్ కుమార్ తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 25న హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 17న విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని పట్టణ మండల స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3,600 పైచిలకు వార్డు కమిటీలతో పాటు బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేటీఆర్ తెలియజేశారు. అప్పుడు పార్టీ వార్షికోత్సవాన్ని అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్ కల్లా కరోనా వచ్చింది. 2021లో కూడా కరోనాలోనే ఈ 2 సంవత్సరాలు కూడా పోయినాయి. ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం జరగాల్సింది, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం జరగాల్సి ఉంది. దానికి గాను పార్టీ జనరల్ బాడీ మీటింగు 25 తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ని హైదరాబాద్ లో నిర్వహించబోతా ఉన్నాం. ఈ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి గాను గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి సూచన మేరకి, ఆదేశం మేరకి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే పార్టీ కార్యాలయ కార్యదర్శిగా శాసన మండలి సభ్యులుగా ఉన్నారో వారు రిటర్నింగ్ ఆఫీసర్గా వారు వ్యవహరిస్తారు. ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు పార్టీ అధ్యక్ష ఎన్నిక అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి మొత్తంగా ఎలక్షన్ షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి 17 అక్టోబర్ ఈ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూలు విడుదలవుతుంది, పార్టీ ఆఫీస్లో విడుదలవుతుంది. అదే రోజు నుంచి ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేంద్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్టోబర్ 17 నామినేషన్లు, అదే రోజు షెడ్యూల్ విడుదలవుతుంది, అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 22 తారీఖు వరకు అంటే వరుసగా 5 రోజుల పాటు 17, 18, 19, 20, 21, 22 6 రోజుల పాటు నామినేషన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి, నామినేషన్ వేయవచ్చు. 23 నాడు నామినేషన్ల స్క్రూటినీ పరిశీలన 23 నాడు అక్టోబర్ 23 నాడు ఉంటుంది. 24వ తారీఖు నాడు
నామినేషన్ల ఉపసమరణకు గడువు విత్డ్రాయల్ కూడా గడువు ఉంటుంది. 25వ తారీఖు నాడు పార్టీ జనరల్ బాడీలో ఎన్నిక ఉంటుంది. తర్వాత 25వ తారీఖు నాడే మొదలు అధ్యక్ష ఎన్నిక పూర్తయిన తర్వాత పార్టీ ప్లీనరీ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్నారు కాబట్టి గత 3 సంవత్సరాలుగా పార్టీ సమావేశాలు రాష్ట్ర స్థాయిలో జరగలేదు కాబట్టి అదే రోజు అదే జనరల్ బాడీ ప్లీనరీగా కొనసాగుతుంది. ఆ ప్లీనరీలో వివిధ అంశాలపైన రాష్ట్ర స్థాయి అంశాలు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపడి ఉన్న వివిధ అంశాలు ప్రజా సమస్యలు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాలు వీటన్నింటి మీద కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యాన్ని సాధించుకుని అద్భుతమైన విధానాలతో పరిపాలనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నవంబర్15వ తేదీన వరంగల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. తెలంగాణ విజయగర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విజయగర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్27న నిర్వహిస్తారని చెప్పారు. ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత ఉండదని ఆ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. విద్యుత్ కర్మాగారాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నామని ట్వీట్ చేశారు. ప్రతిరోజు 1.9 మిలియన్ టన్నులు, ఈ నెల 20న 2 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని విద్యుత్ శాఖ నిర్దేశించగా ఈ రోజు 2 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేశామన్నారు. రానున్న రోజుల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుతామని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం ఊరటనిచ్చే కబురు చెప్పింది. పండుగల వేళ వంట నూనెల ధరలను తగ్గించి ఉపశమనం కల్పిస్తూ ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాక వీటిపై ఉన్న అగ్రిసెస్ను కూడా తగ్గించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ముడి పామాయిల్పై 7.5%, ముడి సోయాబీన్ ఆయిల్పై 5.5%, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5% తగ్గించింది. ఇక రిఫైన్డ్ వంట నూనెలపైన బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 32.5% నుంచి 17.5% తగ్గించారు. ఈ తగ్గింపు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు బుధవారంలో ఒక ప్రకటనలో వెల్లడించాయి. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను త్యాగాలను ఈ తరానికి చాటి చెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు రావి నారాయణరెడ్డి సోషల్ స్టాంపును కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆవిష్కరించింది. ఇతర వివరాలు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రావి నారాయణరెడ్డి పోస్టల్ స్టాంపును కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆవిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి స్వగ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విభాగం పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రావి నారాయణరెడ్డి మనవరాలు ప్రతిభారెడ్డి పాల్గొని పోస్టర్ కవర్ను ఆవిష్కరించారు. 1908లో జన్మించిన రావి నారాయణరెడ్డి అంచెలంచెలుగా ఎదిగి 1952లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిగా కీర్తి గడించారు. రావి నారాయణరెడ్డి చేతుల మీదుగానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం విశేషం. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి నారాయణరెడ్డి దళితులకు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడమే కాకుండా 300 ఎకరాలకు పైగా సొంత భూమిని దళితులకు దానం చేసిన మహనీయుడు. ఇటువంటి స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఈ తరాలకు చాటి చెప్పే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రావి నారాయణరెడ్డి ముఖచిత్రంలో పోస్టల్ కవర్ను ఆవిష్కరించిన సందర్భంగా హైదరాబాద్ విభాగం పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అవసరమని, మహనీయుడు రావి నారాయణరెడ్డి పోస్టల్ కవర్ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆల్ ఇండియాలో ఒక 40కి పైగా మన ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని మనము ఈ రోజు రికగ్నైజ్ చేసేటట్లు పోస్టల్ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ ఫిలాటలీ డే రోజుని ఈ స్పెషల్ కవర్ రిలీజ్ చేయాలని
మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము మాకు ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారంగా ప్రతి స్టేట్ లో మనకి ఇంకా చెప్పినట్టు ఆదర్శదాయకమైన వారు మరియు స్ఫూర్తి ఇచ్చే వారు అటువంటి వారిని మనం ఎన్నుకున్నాము మన తెలంగాణ స్టేట్ నుంచి లిస్ట్ వెళ్ళింది దాని ప్రకారంగా వీరందరిది కూడా స్పెషల్ కవర్ రిలీజ్ అవుతుంది తెలంగాణలో అది ఒక కలెక్షన్ గా మారిపోయి ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సంబంధించిన హీరోయిన్స్ కానీ వాళ్ళు కలెక్షన్ గా తీసుకున్నప్పుడు దాన్ని వాల్యూ పెరిగిపోతుంది కొంతకాలమైన ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటేలా సద్దుల బతుకమ్మ సంబురాలు ఆటపాటలతో అలరించిన ఆడపడుచులు వేడుకల్లో పాల్గొన్న మంత్రులు ప్రజాప్రతినిధులు వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్రం కీలక నిర్ణయం అగ్రిసెస్ తగ్గించడంతో పాటు కస్టమ్స్ సుంకం తొలగిస్తున్నట్లు ప్రకటన ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న కేటీఆర్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను మరింత పెంచుతామని వెల్లడి హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్కు మంత్రుల శంకుస్థాపన రాబోయే రోజుల్లో గంధం టేకు మొక్కలను అటవీ శాఖ ద్వారా రైతులకు అందజేస్తామని ప్రకటన ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ బరిలో 30 మంది అభ్యర్థులున్నట్లు అధికారిక ప్రకటన